చూడండి ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అయితే ఈ ఫారెస్ట్ జాబ్స్ అనేవి ఏంటంటే దీంట్లో మనకి క్లర్క్ ఉన్నాయి అదేవిధంగా గార్డ్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు వీటన్నిటి భర్తీ కూడా జరుగుతుంది అయితే ఈ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్లో ఉండేటటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి వీటిలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి జాబ్ అనేది తెలుసుకోవచ్చు అయితే ఆ యొక్క వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుండి వివిధ ఉద్యోగాల భరితీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకేంటంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఓవరాల్ ఇండియాలో ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అయితే చూడండి ఈ పోస్టులకు సంబంధించి మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎప్పటి వరకు టైం ఉందంటే ఆగస్టు సెప్టెంబర్ అనమాట సెప్టెంబర్ పదకొండు వరకు కూడా టైం ఉంది కాబట్టి మీరు ఏంటంటే అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నారు లోయర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ ఉంది ఈ పోస్ట్ ఏంటంటే సెవెంత్ సిపిసి మెట్రిక్స్ ప్రకారం మీకు ఏంటంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు కూడా మీకు జీతం అనేది ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఒకటిగా చెప్పడం జరుగుతుంది అది కూడా ఏంటంటే అండ్రస్ వర్క్కి కేటాయించడం జరిగింది తర్వాత ఫారెస్ట్ గార్డ్ వచ్చేసి మనకి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా శాలరీ అనేది పైదానికి మళ్ళీనే ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ పోస్టుల విషయానికి వస్తే ఆరు ఉన్నాయి దీంట్లో అండ్రెస్ వర్క్ ఐదు ఓబీసీకి ఒకటి కేటాయించారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మీకు ఏంటంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు కూడా మీకు ఏంటంటే శాలరీ అనేది ఉంటుంది అన్ వారికి మూడు పోస్టులు ఎస్సీకి రెండు పోస్టులు ఓబీసీకి ఆరు ఈడబ్ల్యూఎస్కి రెండు పోస్టులు కేటాయించడం జరిగింది టోటల్గా చూసుకుంటే ఇరవై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందన్నమాట ఓకే అయితే ఈ పోస్టులకు సంబంధించి మనం క్వాలిఫికేషన్స్ కరంగా మాట్లాడుకుంటే ఈ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా ఇవ్వడం జరిగింది అయితే వీటి గురించి మనం పూర్తిగా ఇప్పుడు చూద్దాము లోవర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మీరు ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి మీరు ఏంటంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి అంతేకాకుండా టైపింగ్ అనేది వచ్చి ఉండాలి మీకు ఏంటంటే ఇంగ్లీష్లో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ అనేది వచ్చి ఉండాలి లేదా హిందీ అని కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అయితే ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వయసు విషయానికి వస్తే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది ఎస్సీకి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాల వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఉండడం అనేది జరుగుతుందనమాట తర్వాత మనం చూసుకుంటే ఫారెస్ట్ గార్డ్ ఈ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మీకు ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మీ రికగ్నైజ్డ్ బోర్డు నుండి అంతేకాకుండా ఏమంటున్నారంటే ప్రొఫెషనరీ కాలంలో గుర్తింపు పొందినటువంటి ఫారెస్ట్ శిక్షణ సంస్థ నుండి అటవీ శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి అని కూడా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది పురుషుల విషయానికి వస్తే ఇరవై ఐదు కిలోమీటర్ల వాకింగ్ అనేది నాలుగు గంటల్లో పూర్తి చేయగలగాలి మరియు నూట అరవై సెంటీమీటర్ల ఎత్తు అనేది మీరు ఉండాలి చెస్ట్ విషయానికి వస్తే మీకు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్స్ వరకు కూడా ఉండాలి శ్వాస పీల్చినప్పుడు ఏంటంటే ఎనభై నాలుగుకి ఎక్స్పెండ్ అవ్వాలని చెప్పడం జరుగుతుంది ఉమెన్స్కి కూడా ఏంటంటే పద్నాలుగు కిలోమీటర్లు మీరు నాలుగు గంటల్లో నడవాల్సి ఉంటుంది మీకు హైట్ అనేది నూట యాభై సెంటీమీటర్ ఇచ్చారు చెస్ట్ నలభై నాలుగు చెస్ట్ అనేది ఏంటంటే మీకు డెబ్భై నాలుగు వరకు కూడా ఇచ్చారు మీకు ఏంటంటే శ్వాస పీల్చినప్పుడు డెబ్భై తొమ్మిది వరకు కూడా అది ఎక్స్పెండ్ అవ్వాలి బాయ్స్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది నిబంధనల ప్రకారం నేను ఇందాక చెప్పింది ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు నిబంధనల ప్రకారం సడలింపులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ మల్టీ టాస్క్ స్టాఫ్కి సంబంధించి మీరు ఏంటంటే పదో తరగతి అనేది పాస్ అయి ఉండాలి అలాగే సంబంధిత రంగంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అవగాహన ఉండాలి అంటే అనుభవం అనేది ఉండాలి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇవేంటంటే ఈ పోస్టుకి సంబంధించి వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి చూడండి ఒక ఫార్మేట్లో అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తి చేసి సంబంధిత ధ్రువపత్రాలు నకళ్ళు జత చేసి చిరునామా ఇచ్చారు ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ లాల్ గుట్వా ఎన్హెచ్ టూ త్రీ గుమ్మల్ రోడ్ రాంచీ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ జీరో త్రీ జార్ఖాడ్ మనకేంటంటే ఇది అడ్రస్గా చెప్తున్నారు ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది మిమ్మల్ని ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ చేసి మరియు రాత పరీక్ష పెట్టి అర్హుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఓకే ఇది ఫ్రెండ్స్ అయితే ఈ పోస్టులకి సంబంధించి చాలా వరకు కూడా మనకి మంచి పోస్టులుగానే చెప్పుకోవచ్చు ఈ అర్హతలు అనేవి చాలామందికి ఉంటాయి మీరు ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవడం ఏంటంటే మీకు ఈ యొక్క పోటీ అనేది ఏదైతే ఉందో అది కూడా మీకు చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అర్హతలు ఉన్న వాళ్ళు కంపల్సరిగా అప్లై చేసుకోండి మరో విషయం ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి నెగిటివ్ అంశాల విషయానికి వస్తే మెయిన్ వచ్చేసి మనకి జాబ్ అనేది లోకల్లో ఏమీ ఉండదు అది మీకు జార్ఖండ్లో ఉండొచ్చు లేకపోతే ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం కానీ అటువంటి అన్నీ కూడా ఏంటంటే అవి జరిగితే జరగచ్చు లేకపోతే లేదు ఓకే ఒక ఒక ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకుంటే గవర్నమెంట్ సెక్టర్లో అది ఎన్నాళ్ళకు జరుగుతుందో జరగదో అనేది చాలా వరకు కూడా చెప్పడం అనేది కష్టం అన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మేము జాబ్ చేయగలం అనుకునే వాళ్ళు కంపల్సరిగా మీరు అప్లై చేసుకోండి మరో విషయం ఏంటంటే నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ని వెబ్సైట్ లింక్ని వీటన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యా